అబ్బబ్బబ్బా, రాత్రి పొట్టు పొట్టు కొట్టింది నాన్న. ఏ ఎక్కడిది, దంచుడు దంచితే మోరీ అలుగులు వారినాయి. రోడ్లన్నీ సిత్తడి సిత్తడి, ఏడు కాడికి ట్రాఫిక్ జామ్లు. బళ్ళకు ఆఫీసులకు సెలవులు ఇచ్చిర్రు. అయినా సరే, నేనేదో వార్తలు చదవాలని గాల్లో తేలుకుంటే ఆఫీస్కి వచ్చిన. ఓ, ఏం మాట్లాడుతున్నావు? పట్నంలో గంతగానం రాత్రి ఆనబడ్డదా అని గుడుక్కోగుర్రి. అట్లా నాకు కలబడ్డది, కానీ నా కళ బొంబాయిలో నిజమైంది. అరే రే, ఏం వాన! 10-15 రోజుల సంధి దంచుడు దంచుతున్నాయి బొంబాయిలా. గింత గర్భిస్తున్నదో లేదో మళ్ళా షురువైతుంది. వరదలతోని బొంబాయి పట్నమే పెద్ద చెరువు లెక్క తయారైంది పో. ఎటూ చూసినా మోకాళ్ళలోతు నీళ్లు నిలిచే వరకు అడుగుదీసి అడిగే రాకుంటైంది పబ్లిక్ పరిస్థితి. ఇండ్లు రోడ్లు మొత్తం మునిగిపోయినాయి. ఇక బండ్ల మీద పోతోళ్ళ పరిస్థితి చెప్పరాకుంటున్నది పో. బొంబాయిలా ఒక రైల్ స్టేషన్లా రైలు పట్టాలు దాటే తందుకు కట్టిన పాత బిడ్జిది. ఆనలకు నానిపోయి తుప్పున కూలిపోయింది. ఆరుగురికి దెబ్బలు తలిగి దవకాండ్లు పడ్డారు. ఒక్క బొంబాయి అనే కాదు, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, గుజరాత్ ఇట్లా ఉత్తర భారతం అంతా గట్టిగానే అరుచుకుంటున్నాయి.